విశాఖ జిల్లా పాడేరు అరకు ఎంపీ గొట్టేటి మాధవి సోమవారం పాడేరు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం ప్రస్తుతం గ్రీన్ జోన్లో ఉందన్నారు. కరోనా వైరస్ మన్యంలో రాకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. స్థానిక పత్రికా మీడియా సోదరులకు 20,000 నగదును అందజేసి కొన్ని మాస్కులు శానిటైజర్లు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టకుల్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర మెడికల్ కౌన్సిలర్ మేడ డాక్టర్ నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. పాడేరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో అలాగే మిగతా పిహెచ్సిలు కూడా మరి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కరోనా విజృంభిస్తున్న వేళ మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఆరోగ్య సూచనలు పాటిస్తూ మరి ఇక్కడ మా పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వంతు సహాయంగా శానిటైజర్లు మాస్కులు పంచడానికి పార్లమెంట్ పరిధిలో ఉన్న నా 7 నియోజకవర్గాలు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కానీ అట్లాగే నా 7 కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ కూడా మరి అందరూ మరి లాక్డౌన్ విధానాన్ని పాటిస్తూ మరి ఇప్పటివరకు కరోనా బారిన పడకుండా వాళ్ళు సాయశక్తులు మరి వాళ్ళు వాళ్ళకున్న శక్తి మేరకు మరి ఇప్పటివరకు తట్టుకొని అన్ని రకాలుగా మరి నిల్చోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారు. మరి ఇక ముందుట కూడా ఎటువంటి ఇంకా ఈ కరోనా ఎటువంటి చర్యలు జరిగినా సరే మరి ఇప్పటి వరకు భరించాము. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మరి ఇక ముందు కూడా కరోనా రాకుండా మరి కష్టమైనా సరే మరి అందరికీ సహకరించుకుంటూ అధికారులందరికీ సహకరించుకుంటూ మరి లాక్డౌన్ విధానాన్ని పాటిస్తూ మరి ఇప్పటివరకు సహకరించిన ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.